हेलो फ्रेंड्स नमस्ते नेनु श्रीलता वेलकम टू चेतूस व्लॉग्स ఈరోజైతే మేము బ్రహ్మంగారి మఠానికి వెళ్తున్నామండి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అలాగే మేము చూసిన ప్లేసెస్ని చూపిస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే మేము కార్లో వెళ్తున్నామండి మేము 4 మెంబర్స్ ఐషుతో పాపతో కలిపి మేము 5 మెంబర్స్ అన్నమాట చిన్న కార్ బుక్ చేసుకొని వెళ్తున్నాము బ్రహ్మంగారి మఠం వెళ్ళడానికైతే మాకు ఒక 2.5 అవర్స్ పట్టిందండి కార్లో ఎంజాయ్ చేస్తూ కొండల్ని చూస్తూ హ్యాపీగా జర్నీ అయితే సాగింది కొండ ఇక్కడంతా కొండ ప్రాంతాలు కనిపిస్తున్నాయి వ్యాపారం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఎందుకంటే ఇది రాయలసీమ కదా కొంచెం కరువు ప్రాంతం వర్షాలు ఉండవు వ్యాపారం కూడా చాలా తక్కువ చేస్తారు అనుకుంటా వ్యాపార పంట భూములు అయితే ఎక్కువ కనిపించలేదు మాకైతే కొండలే కనిపించాయి అండ్ చాలా దగ్గరకు వచ్చేసాం అన్నమాట బ్రహ్మంగారి మఠానికి ఊర్లోకైతే వచ్చేసామండి ఇంకొంచెం దూరం వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది సమ్మర్లో ట్రిప్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కాకుండా పిల్లలతో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి టెంపుల్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చున్నాను మళ్ళీ ఇక్కడికి రావడం నాకు హ్యాపీగా ఉంది కనిపిస్తుంది కదా టెంపుల్ అదే అండి మనం వెళ్ళబోయే బ్రహ్మంగారి మఠం వచ్చేసామండి స్టార్టింగ్లోనే మనకి ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది మేమైతే కార్ని పార్క్ చేసి వచ్చేసామన్నమాట కనిపిస్తుంది కదా అదే ఎంట్రన్స్ గేట్ అన్నమాట నేను కొంచెం లోపలికి వచ్చిన తర్వాత షూట్ చేసాను ఇవన్నీ షాప్స్ అండి టాయ్స్ షాప్స్ కనిపిస్తుంది కదా పెద్ద శిఖరం కనిపించేది అదే టెంపుల్ ఇక వెళ్తూ ఉన్నామన్నమాట మా హస్బెండ్ ముందు వెళ్తున్నారు ఏదో మాలలు టెంకాయలు తీసుకోవడానికి నేను వెనకాలే షూట్ చేసుకుంటూ వస్తున్నాను ఇది ఈశ్వరీదేవి మఠం అండి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చేదారిలోనే ఉంటుంది తర్వాత చూపిస్తాను అంతా ఇవన్నీ షాప్స్ అండి మనం వెళ్ళేదారి మొత్తం రెండు వైపులా షాప్సే కనిపిస్తాయి మనకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట వెళ్ళడం రావడం ఆ జర్నీ అనేది ఆ టెంపుల్కి వెళ్ళి ఆ దేవుణ్ణి చూసి అదంతా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వెళ్ళి వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఎంట్రన్స్ గేట్ అనమాట ఆ ఎంట్రన్స్ నుంచి చూపిస్తుంది కదా ఆ దారిలో ఆ చివరి దారి గుండా మనం అది దారి గుండా మనం టెంపుల్లోకి అయితే వెళ్తాము అక్కడ మనకి బ్రహ్మంగారి స్వామి అలాగే ఆయన సతీమణి విగ్రహాలు అయితే ఉంటాయి చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రావి చెట్టు ఉంది కదా ఆ రావి చెట్టు వెనకాల ఎగ్జిట్ అనమాట ఆ దారి గుండా ఇలా వచ్చేస్తామన్నమాట వాటి గుండా మనం బయటకు వచ్చేస్తాము అంతేకాదు ఏదైనా మొక్కులు ఉన్నవాళ్ళు ఈ రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తారు ఆ ముడుపులు కట్టున్నారు చాలా వరకు ఇదేంటి ఎగ్జిట్ చెప్పాను కదా ఎగ్జిట్ గుండా బయటకు వచ్చేసాను నేను అయితే చాలా పెద్ద చెట్టు అండి చాలా అంటే చాలా పెద్దదిగా కనిపించింది నాకు అన్ని ముడుపులు అన్ని ముక్కులతో చెట్టు ఇలా కనిపిస్తున్నాయి ఇలా మనం బయటకు వచ్చేసాం అనుకోండి గుడి నుంచి పెద్ద షెల్టర్ కనిపిస్తుంది అక్కడే అంటే నైట్ టైం నిద్ర చేసే వాళ్ళు ఉంటారు కదా నైట్ టైం వాళ్ళందరూ అక్కడ స్టే అవుతారు అన్నమాట ఇక్కడే కళ్యాణ కట్ట ఉంది
మనం ఎంట్రన్స్ అవుతాం కదా టెంపుల్లోకి, అంటే గుడిలోకి వెళ్ళడానికి, దాని ఎదురుగానే మనకి వినాయకుడి గుడి అయితే, చిన్న గుడి అయితే మాకు కనిపించింది. నేను అక్కడ కూడా వెళ్ళాను. చూపిస్తున్నాను అదేంటి వినాయకుడి గుడి. దాని వెనకాలే అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఉన్నాయి. ఈ ట్రిప్ అయితే హ్యాపీగా అనిపించింది. నేను చాలా వరకు వీడియో తీస్తున్నాను, ఒక ఆయన చూసి తీయొద్దు అనేసరికి నేను కొంతవరకే తీసి ఒక ఆపేశాను అన్నమాట వీడియో. నంది జనం అయితే ఎక్కువ రష్గా లేదండి, మామూలు టెంపుల్కి వెళ్ళే విధంగానే ఉన్నారు. రష్గా అయితే మాకు కనిపించలేదు. ఇదైతే మేము బ్రహ్మంగారు స్వామి ఇంటికి వెళ్తున్నామన్నమాట. అంటే బయటకు వస్తాం కదా ఎగ్జిట్, ఎగ్జిట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళడమే అన్నమాట. నడుచుకుంటూ ఆ స్వామివారి ఇంటికి అయితే వెళ్తున్నాము. ఒక దారిలో ఈ దేవుళ్ళ పటాలు అన్నీ కనిపించాయి. నేను అన్నింటినీ వీడియో తీసుకుంటూ వస్తున్నాను. వచ్చేసామండి. ఇదే బ్రహ్మంగారి స్వామి నివసించిన ప్రదేశం అన్నమాట. ఇక్కడే మనకి బావి కనిపిస్తుంది, అలాగే రచ్చ. ఇదే అండి ఎంట్రన్స్. అంటే లోపల వాటిని మనం చూడడానికి అయితే లేదు, బయట నుంచే చూడాలన్నమాట. చూసారు కదా చాలా ఏళ్ళ నాటి, చాలా ఏళ్ళ క్రితం నాటి ఇల్లు అన్నమాట. ఇది స్వామివారు నివసించిన ఇల్లు అన్నమాట. ఇక బావి చూడొచ్చు. ఈ బావి విశేషం ఏంటి అంటే బ్రహ్మంగారు స్వామి ఇంకా కొమ్ములతో తీసిన బావి అంటానండి. చాలా లోతులో ఉంది, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఇంకో డోరు లోపల చూసామన్నమాట. అంతా ఏం కనిపించలేదు, అంతా చీకటే కనిపించింది. ఏముంటాయి ఏముండవు కదండి, జస్ట్ చూడడం కోసం వెళ్ళాము తప్ప. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళు కూడా కనిపించారండి మాకైతే. ఓకే, ఇదంతా చుట్టూ ప్లేసెస్ అన్నమాట. ఇక పదండి బావి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక బావి దగ్గరికి అయితే నేను వచ్చేసాను. చూస్తున్నారు కదా చాలా లోతులో అయితే కనిపిస్తుంది, చాలా లోతులో ఉంది బావి. నీళ్ళు అయితే చాలా ప్యూర్గానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి తాగడానికి. ఇది వచ్చేసి రచ్చబండ. దాన్ని దాటిన వెంటనే మనకి పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది, రచ్చబండ. ఇది కూడా మేము చూసాము. ఇంతే అండి మేము చివర చూసిన ప్లేస్ అయితే రచ్చబండ. ఇంకా మేము చూసాము బట్ నేను వీడియో అయితే తీయలేదు. ఈశ్వరదేవి మఠం ఉంది, ఇంకా తెలుగు గంగ ఉంది. మీరు వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.